అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు 100 మంది 1000 మంది 1,000 మందికి చెప్పండి. వాట్సాప్ కాల్ చేయకండి, మీ గ్రూప్ని క్రియేట్ చేయండి. మీలో మీ గ్రూప్లో 100 మంది ఉంటే 200 మంది వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టండి. మీరు చెప్ నా నెంబర్ కూడా ఈ 001-310-634-5084 నెంబర్ని యాడ్ చేయండి. నేను గ్రూపుల్లో 24 గంటల లోపల మీ ప్రతి 24 గంటలు గ్రూపులో నేను స్వయంగా మీతో మాట్లాడతాను, అవసరమైతే పిలిపిస్తాను. శనివారం 3 గంటలకి రోజు వచ్చేస్తున్నారు. రోజు నిన్న కూడా పార్టీలో జాయిన్ అయిపోయారు. అలాగే రోజు వచ్చి చాలా బిజీగా ఉంటున్నాను. శనివారం 3 గంటలకు మరలా ప్రజాశాంతి పార్టీలో చేరవలసిన యువత లీడర్స్ మాత్రమే, సర్పంచులు 30 మంది జాయిన్ అవుతున్నారు. అలాగే సర్పంచులు కూడా, జడ్పీటీసీలు కూడా, ఎంపీటీసీలు కూడా, ఎమ్మెల్యేలు కూడా, స్టూడెంట్ యూనియన్లు కూడా, ఎంతమంది డాక్టర్లు చూడండి, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్లు పార్టీలో చేరిపోయారు. ఇక్కడ 200,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి, వాళ్ళ టీంలో 16 యూనివర్సిటీస్ ఉన్నాయి. 40 యూనివర్సిటీ టీమ్స్ జాయిన్ అయిపోయాయి. www.ప్రజాశాంతిపార్టీ.com డాక్టర్ ఆంధ్రప్రదేశ్ను అప్పుల నుంచి విడిపించుకుందాం, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాం, కలిసి పనిచేద్దాం. ఆలస్యం చేయకండి, రేపే ఈరోజే లెటర్ ఇవ్వండి, ఒక్క చిన్న లెటర్. డియర్ డాక్టర్ పాల్, ఐఎమ్ రెడీ టు హోస్ట్ యువర్ బిలియనర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్. మోదీ గత 26ని కలిసి జూన్ 1 ఒప్పందాలు చేసుకుందాం. ఇంకా ఢిల్లీ రమ్మంటే అమిత్ షా గారు ఆల్రెడీ పిలిచారు కనుక మీరు, నేను, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి వెళ్దాం. ఒక 1-2 అవర్స్ మోదీ గారితో కూర్చుందాం. ముందు ఇక్కడ 1 అవర్ కూర్చుందాం. సమయం ఇప్పిస్తున్నాను నేను, రండి, గౌరవంగా కూర్చుందాం, మాట్లాడదాం. మా ప్రజాశాంతి పార్టీ మేము పోటీ చేస్తాం, మీ టీఆర్ఎస్ పార్టీ మీరు పోటీ చేయండి, బీజేపీ పార్టీ పోటీ చేయండి. అది ఎలక్షన్లు ఎప్పుడు వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం ప్రజల్ని ఆదుకుందాం. ఇంతకంటే ఏ భాషలో చెప్పాలి? అప్పో హిందీ మీ బోలంగే కిమో అప్పుడు ఒడియారో కోహిబికి షుడ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ స్పానిష్? విచ్ లాంగ్వేజ్ డూ ఐ హావ్ టు స్పీక్ ఫర్ యూ టు అండర్స్టాండ్ మిస్టర్ సీఎం కేసీఆర్ అండ్ మిస్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డి? లెట్ అస్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద యూత్. కోట్ల ప్రజల్ని మీరు ఏళ్ళలేకపోయారు, అప్పుల పాలు చేశారు, నాశనం చేసేసారు తెలంగాణని. 144 కోట్ల ప్రజలు, దేశ ప్రజలు మీరు ఏళ్ళగలరా? మీకు ఇస్తే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్షిప్ బై మిస్టేక్. శ్రీలంకలో 5 కుటుంబ సభ్యులు ఏ విధంగా రాజేంద్ర మహేంద్ర రాజపక్షను చిత్తు చిత్తుగా తరిమి కొట్టారో, తెలంగాణ ప్రజలు మీ 5 కుటుంబ సభ్యుల్ని తరిమి కొట్టక ముందే నా చేతులు కలపండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. నేనేం చెప్తున్నాను? శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి రాజ్యసభ ఇవ్వడం తప్ప, ఓకే మీకు ఆయన 2,000 కోట్లు 5,000 కోట్లు ఇచ్చారనుకుంది, ఎంత ఇచ్చారు నాకు తెలియదు, తిరిగి ఇచ్చేయండి. డిసెంబర్ లోపు నేను ఆ డబ్బు మీకు ఇచ్చేస్తాను. మీరు రైతులకు ఎవరికో పంచండి, సమిటి పెట్టుకుందాం, రేపే డిసైడ్ చేద్దాం. ఇక్కడే ఉంటాను నేను. సిబిఐ డైరెక్టర్కి, రూపాల గారికి నేను రాత్రి చెప్పాను నేను వస్తున్నానండి, క్యాన్సల్ చేసుకొని 25ని ఇక్కడే ఉంటాను. మోదీ గారు 26ని వస్తున్నారు, మీరు రండి ఇక్కడే అమీర్పేట ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. ఒక లెటర్ ఇవ్వండి, ఒక లెటర్, 1 రూపాయి లెటర్. 100,000 కోట్లు తెద్దాం, 100,000 మందికి ఉద్యోగాలు ఇద్దాం, కంపెనీ పెడదాం. నా పాస్పోర్ట్ తీసుకెళ్ళి మీ డీజీపీ ఆఫీస్లో కోర్టులో పెట్టుకోండి. ఆ డబ్బు తెచ్చిందాక నేను అమెరికా వెళ్ళను, పాస్పోర్ట్ ఉంచుకోండి, అఫీషియల్గా చెప్తున్నాను. ఇంతకంటే ఛాలెంజ్ ఎవరు చేయగలరండి? మీడియా మిత్రులారా మీరు ఆలోచించండి, మీడియా ఓనర్స్లారా మీరు ఆలోచించండి. డిసెంబర్ 1 లోపుని అభివృద్ధి చేద్దాం, లేదా ఈ రైతులకి, ఈ నిరుద్యోగులకి, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు అన్యాయం చేసి దేశమంతా తెలంగాణ పన్నుల డబ్బులు పంచితే మాత్రం అసెంబ్లీ ముందు నేను అమర నిరాహార దీక్ష చేయవలసిన రోజులు కూడా వస్తున్నాయి.